హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ బ్లాగ్స్. ఈరోజు మేము తిరుపతి నుంచి బెంగళూరు అయితే వెళ్తాం. కొంచెం బెంగళూరులో కొంచెం వర్క్ ఉంది. అయితే రీసెంట్గా మాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈ బెంగళూరు హైవే ఏదో చిత్తూరు మీద నుంచి కంప్లీట్గా అయిపోయిందని తెలిసింది. ఎందుకు మేము డిసెంబర్ 31 వెళ్ళాం. సో అప్పుడు చిత్తూరు నుంచి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే అప్పటికి రోడ్స్ అంతా కూడా కన్స్ట్రక్షన్ వర్క్ అంతా జరుగుతుంది అండ్ బాగా స్ట్రెయిన్ అయ్యాము అప్పుడు. సో ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే, ఈ హైవే మొత్తం ఓపెన్ అయిపోయింది, నెక్స్ట్ లాక్డౌన్ అంతా కూడా ఎత్తేసారు కాబట్టి. సో బెంగళూరులో పని మీద వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు తిరుపతి నుంచి బెంగళూరు కొత్త హైవే వెళ్తుందో దాంట్లో నుంచి మేము వెళ్తాం అండ్ కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు షేర్ చేస్తాం. అంటే ఇంతకుముందు మేము చాలా ట్రబుల్ ఫేస్ చేసాం కదా, మేబీ ఈసారి హైవే మొత్తం ఓపెన్ అయిపోయిందని చెప్పారు కాబట్టి వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది కాబట్టి నా తెలిసి ఒక స్మూత్ జర్నీగానే ఉంటుంది. సో మేమైతే ఫీల్ అవుతున్నామో అంతా కూడా మీకు షేర్ చేస్తాను అండ్ మేబీ ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్గానే ఉంటుంది. అర్లీ మార్నింగ్ తిరుపతి హైవేలో ఒక హోటల్ అయితే కనిపించింది, మధురా ప్యారడైస్ అని. జస్ట్ ఒక టీ బ్రేక్ కోసం ఆగే, ఎందుకంటే అర్లీ అవర్స్ కొంచెం డ్రౌజింగ్ ఉంటుందని చెప్పి ఒక చాయ్ తాగితే బెస్ట్ అని చెప్పి ఈ హోటల్ దగ్గర అయితే ఆగాం. ఆఫ్టర్ టీ బ్రేక్ మళ్ళీ తిరుపతి హైవే నుంచి స్టార్ట్ అయ్యాం బెంగళూరుకి. సో ప్రస్తుతం అయితే క్లైమేట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది, చూడాలి ఇదే క్లైమేట్ అయితే ఉంటుంది అనుకుంటున్నాం. మీకు హైవే నుంచి అటుపక్క చూస్తే తిరుపతి కొండలన్నీ కూడా కనిపిస్తున్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఇక్కడి నుంచి దారిలో వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక టెంపుల్లో కనిపించింది హైవే నుంచి. సో చూడడానికి చాలా బాగుంది అనిపించింది, అందుకే ఒక లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం, చూడాలి ఎలా ఉంటుందో. తిరుపతికి దగ్గరలోనే ఆ ఊరి పేరు ఏంటంటే పేరూరు. ఇలా వస్తే మనకి ఈ టెంపుల్ ఉంటుంది అండ్ ఇంకో సైడ్ ఇంకో ఊరు ఉంది. ఈ ఊరు పేరు ఏంటంటే పాతకాలం. పాతకాలం పేరూరు మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉంది. సో ప్రస్తుతానికి మేము వచ్చే టైంకి ఈ టెంపుల్ అయితే ఓపెన్ కాలేదు, అంత కన్స్ట్రక్షన్ అంతా చేస్తారు. ఇదంతా కూడా బండ, ఈ రెండు ఊళ్ళో కూడా బండ పైన ఉన్నాయంట. ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ ఫెసిలిటీ లేదు, బయట ఎక్కడించో బోర్తోనే ఈ లోపలికి వాటర్ సప్లై అంతా జరుగుతుందని చెప్తున్నారు. టెంపుల్ అయితే ఇంకా ఓపెన్ కాలేదంట, ఓపెన్ కావడానికి ఇంకో 1 మంత్ పట్టుతుందని చెప్పారు, అందుకే పైకి వెళ్ళలేదు. కింద నుంచే ఆ ప్లేస్ అంతా కూడా మేము చూసాం, కానీ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, ఎందుకంటే క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది టెంపుల్ దగ్గర. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా హైవేకి ఎంటర్ అవుతున్నాం. ఇంతకుముందు మేము ఒక 6 మంత్స్ ముందు వచ్చాం, లైక్ డిసెంబర్ 31 ఆ టైంకి బెంగళూరు సైడ్ వచ్చాం ఇదే రోడ్లో. అప్పుడైతే నరకం అనుభవించామంట, అస్సలు బాగాలేదు రోడ్డు. ఇప్పుడు చూసుకుంటే ఒక స్వర్గంలో అనిపిస్తుంది, మొత్తం హైవే అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు వచ్చిన ఫ్రస్ట్రేషన్ మామూలుగా కాదు అండ్ చాలా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయాము. ఇంత షార్ట్ జర్నీ కూడా ఎంత స్ట్రెయిన్ అయ్యామంటే అంత స్ట్రెయిన్ అయ్యాము. సో ఇప్పుడు చూసుకుంటే మొత్తం సీక్ వ్యూ, మొత్తం ఫుల్ గ్రీనరీ, రోడ్స్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్సే. కానీ ఒకేసారి మేము అలా హైవే నుంచి ఇలా వెళ్తుంటే ఆ పెయిన్ అంతా కూడా పోయింది, ఫుల్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్గానే ఉంది. లాస్ట్ టైం మేము బెంగళూరు డిసెంబర్ 31 వెళ్ళాం,
అప్పటికి ఇంకా ఈ రోడ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ ఉంది, చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఎక్సలెంట్గా చేశారు. హైవే మాత్రం సూపర్గా ఉంది. ఇంకా పీక్స్, ఇంకా వెనకాతల కొండలు చూస్తే అసలు మర్చిపోతుంది. అండ్ ఇలాంటి డ్రైవ్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్గానే ఉంది ఈ రైడ్ అయితే మాత్రం. హైవే
మాత్రం మజా ఉంది. కర్ణాటక ఎంటర్ అయిపోయిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ కోసం చాలా ట్రై చేసాం. అన్నీ కూడా పెద్ద పెద్ద హోటల్సే కనిపిస్తున్నాయి, కానీ ఎప్పుడు ఈ పెద్ద హోటల్స్లో ఏం తింటాం, సరదాగా ఒక విలేజ్ సైడ్ ఏదైనా కనిపిస్తే అక్కడ ఫుడ్ అనేది టేస్ట్ చేద్దాం, అలాగైతే మనకి కర్ణాటక లోకల్ ఫుడ్ అలాగే వాళ్ళ కల్చర్ అనేది తెలుస్తుందని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో అందుకే దారిలో హైవేలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ ఎక్కడ మాకు అంత విలేజ్ కల్చర్ అయితే కనిపించలేదు. సో ఒక పర్టికులర్ పాయింట్లో మాకు హైవేకి లెఫ్ట్ సైడ్ అనేది కేజీఎఫ్ అనేది ఒక బోర్డు కనిపించింది, అక్కడ కరెక్ట్గా మాకు ఈ హోటల్ అయితే కనిపించింది. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. Thank you.
ఫైనలీ బ్యాంగ్లూర్ అయితే రీచ్ అయ్యాం. నిజంగా ఇది ఒక సూపర్ ఎక్స్పీరియన్స్, లైఫ్ లో ఒక మెమరబుల్ ట్రిప్ అనేది ఉంది మాకు.